పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడకు తరగ పెట్టేది. ఎందుకంటే ఆడవాళ్ళంటే మీకు చిన్న చూపు. మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళవరాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా, 9 నెలలు వాళ్ళని మోసి కానీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 5 తులాల బంగారంతో వచ్చాను. ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతుడికి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో, అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది. మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాపం ఊరికే పోదండి. మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశం వంశం తలెత్తుకు తిరిగే మీకు వారి చేత ఉమ్మేసుకునే రోజు వస్తుంది. చంపేయండి, ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి, నన్ను చంపండి, చంపేయండి. మా అమ్మకేం పర్వాలేదుగా, చెప్పండి డాక్టర్. స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి, దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం, మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరూ వచ్చాం చూడమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా, కళ్ళు తెలిసి ఒక్కసారి చూడమ్మా. నేను కవితను వచ్చానమ్మా, చూడమ్మా.